వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం కాలీఫ్లవర్తో నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన ఆవాల్ని మెంతుల్ని కూడా ఒక బ్లెండర్లో తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే పచ్చడి ఊరిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఆ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకుని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. సుమారుగా 2 మీడియం సైజ్ నిమ్మకాయల్ని పిండుకుని ఆ రసాన్ని యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇందులో ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి రెబ్బల్ని తొక్కవలుచుకుని యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక జాడీలో కానీ లేదంటే ఒక సీసాలో కానీ స్టోర్ చేసుకుని ఒక రోజంతా ఈ పచ్చడిని ఊరనివ్వాలి. నెక్స్ట్ డే ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఈజీగా అయిపోయే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. ఇది మనకి 15 డేస్ పాటు పాడవకుండా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.